హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోసూరి మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బాలాజీ కోసూరి ఇప్పటివరకు మనం న్యూమరికల్ అనాలిసిస్లో ఫస్ట్ యూనిట్ అయినటువంటి సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్స్లో ఫోర్ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం దీంట్లో ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మేజర్ టాపిక్ వచ్చేసి దీంట్లో న్యూ ఫస్ట్ యూనిట్లో మనకి మేజర్ టాపిక్స్ సిక్స్ టాపిక్స్ ఉన్నాయి అయితే మనం ఎప్పటివరకు ఫోర్ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇంక టూ టాపిక్స్ ఉన్నాయి రిమైనింగ్ ఓకే నేను ప్రతి టాపిక్ మీద నేను ఒక ఇంపార్టెంట్ మోడల్ని వర్కింగ్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్కి సొల్యూషన్ కూడా చేస్తూ ఉంటాను ఓకే మరి ఇప్పుడు ఈ వీడియో లెక్చర్లో ఏం చెప్పబోతున్నానంటే మనకి ఫిఫ్త్ మేజర్ టాపిక్ అయినటువంటి యాక్జల రేటింగ్ కన్వర్జెన్స్ దీంట్లో మెయిన్ టూ టాపిక్స్ ఉన్నాయి మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఐట్ క్యాన్స్ డెల్ స్క్వేర్ మెథడ్ ఓకే ఐట్ క్యాన్స్ డెల్ స్క్వేర్ మెథడు నెక్స్ట్ స్టీఫెన్ సాన్స్ మెథడ్ ఈ రెండు మెథడ్లో ఉన్నాయి మనకి ఈ రెండు మెథడ్లోకి కూడా కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి అవి ఒక్కటి చేసుకుంటే ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్ అవుతాయి ఓకే ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టండి నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీరు నోటిఫికేషన్గా పొందుతారు ఓకే ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఈ టాపిక్లో నేనేం చెప్పబోతున్నానంటే ఐట్ క్యాన్స్ డెల్ స్క్వేర్ మెథడ్కి వర్కింగ్ రూల్ చెప్పబోతున్నాను ఈ వర్కింగ్ రూల్ మనం ఏ మెతరైనా సరే న్యూమరికల్ మెథడ్స్లో ఏ మెతైనా కానీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ రూల్ అనేది తెలియాలి వర్కింగ్ రూల్ తెలిస్తేనే మనం ఏ సమన్ అయినా కానీ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం ఓకే మరి ఈ టాపిక్లో ఏం అంటే నేను ఐట్ క్యాన్స్ డెల్ స్క్వేర్ మెథడ్ వర్కింగ్ రూల్ ఓకేనా వర్కింగ్ రూల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం డెల్ స్క్వేర్ మెథడ్ వర్కింగ్ రూలా ఐట్ స్క్ డెల్ స్క్వేర్ మెథడ్ మనం ఈ ఇప్పుడు మనం టాపిక్ ఏంటి మన మేజర్ టాపిక్ ఏంటి యాక్సల్ రేటింగ్ కన్వర్జెన్స్ అంటే యాక్సల్ రేటింగ్ కన్వర్జెన్స్ అంటే కన్వర్జెన్స్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సీక్వెన్స్ అనేది కావాలి సీక్వెన్స్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి మనం థర్డ్ సెమిస్టర్లో నేర్చుకున్నాం గ్రూప్ త్రీలో సో అలానే ఇప్పుడు మనకి ఈ టాపిక్లో ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక సీక్వెన్స్ కావాలి ఇంకా ఎజ్యూమ్డ్ సీక్వెన్స్ కావాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను సీక్వెన్స్ పిఎన్ తీసుకున్నా ఇది మేజర్ సీక్వెన్స్ ఓకే నేను అజ్యూమ్ చేసుకున్న సీక్వెన్స్ ఏంటంటే పిఎన్ క్యాప్ ఓకే ఇది అజ్యూమ్ చేసుకున్న సీక్వెన్స్ ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి మేజర్ మెయిన్ సీక్వెన్స్ ఇది దీనికి అజ్యూమ్ చేసుకున్న సీక్వెన్స్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ పి క్యాప్ ఎన్ ఇది అజ్యూమ్డ్ సీక్వెన్స్ ఓకే మరి ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనకేం తెలుసు this method is based on on the assumption that the sequence sequence pn sequence p cap n n equals to 0 to infinity okay కన్వర్జెస్ మోర్ ర్యాపిడ్లీ దెన్ ద ఒరిజినల్ సీక్వెన్స్ సీక్వెన్స్ పిఎన్ ఎన్ ఈక్వస్ టు జీరో టు ఇన్ఫినిటీ మనం దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసినాం ఒరిజినల్ సీక్వెన్స్ ఏమో పిఎన్ అనుకున్నాం దానికి అజ్యూమ్ చేసిన పిఎ సీక్వెన్స్ ఏమో పికాప్ ఎన్ సై సీక్వెన్స్ పీ క్యాప్ ఎన్ అనేది ఒరిజినల్ సీక్వెన్స్ ఓకే దిస్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ అజంప్షన్ దట్ ద సీక్వెన్స్ సీక్వెన్స్ పిఎన్ క్యాప్ పీ క్యాప్ఎన్ ఈజ్ ఎన్ ఎన్ఈక్వస్ టు జీరో టు ఇన్ఫినిటీ కన్వర్జెస్ మోర్ ర్యాపిడ్లీ దెన్ ఒరిజినల్ సీక్వెన్స్ అంటే ఒరిజినల్ సీక్వెన్స్ కంటే పీ క్యాప్ అనేది అజ్యూమ్డ్ సీక్వెన్స్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే మనం ఇన్ కేస్ లెట్ సీక్వెన్స్ పిఎన్

ఫర్ ఎగ్జాంపుల్ మనం సీక్వెన్స్ పిఎన్ అనేది ఎన్ టు జీరో టు ఇన్ఫినిటీ అనేది లీనియర్గా కన్వర్జెంట్ అవుతుంది ఇంకేమవుతుంది లీనియర్గా కన్వర్జెంట్ అవుతుంది దీనికి ఏ సీక్వెన్స్కి కన్వర్జెంట్ అవుతుందంటే ద సీక్వెన్స్ కన్వర్జెస్ టు ద లిమిట్ పి ఈ సీక్వెన్స్ అనేది లీనియర్లీ కన్వర్జెంట్ ఎప్పుడవుతుంది లిమిట్ పి ఉన్నప్పుడు సీక్వెన్స్కి అనేది కన్వర్జెంట్ అవుతుంది ఓకే మరి అప్పుడు కొన్ని ఎజ్యూమ్ చేసుకుందాం కొన్ని సైన్స్ని ఎజ్యూమ్ చేసుకుందాం ఆ సైన్స్ ఏంటంటే సైన్స్ అంటే సింబల్స్ ఓకేనా నౌ అజ్యూమ్ ద సైన్స్ ఆఫ్ ఓకే పిఎన్ మైనస్ పి ఇదొకటి పిఎన్ ప్లస్ వన్ మైనస్ పి ఇదొకటి అండ్ ఇక్కడ రాసేద్దా పిఎన్ ప్లస్ టూ మైనస్ పి అనే త్రీని కూడా సైన్స్ నేను కన్సిడర్ చేసుకున్నా ఓకేనా మనం ఏం అజ్యూమ్ చేసుకోవాలి వీటిని అజ్యూమ్ చేసుకుందాం ఏంటిది పిఎన్ మైనస్ పీని పిఎన్ ప్లస్ వన్ మైనస్ పీని పిఎన్ ప్లస్ టూ మైనస్ పీని అజ్యూమ్ చేసుకుందాం సీక్వెన్సెస్కి కింద ఓకే అయితే మరి ఈ సీక్వెన్సెస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఓకేనా ఆర్ సేమ్ ఈ సీక్వెన్స్ అన్నీ కూడా ఈ సైన్స్ అన్నీ కూడా మనం చేసుకున్న సైన్స్ అన్నీ కూడా సేమ్ ఉండే అయితే మరి ఈ ఐకెన్స్ డెల్ స్క్వేర్ మెథం నుండి మనకేం తెలుసు అంటే చిన్న రిలేషన్ ఉంది ఆ రిలేషన్ ఏంటంటే పిఎన్ ప్లస్ వన్ సఫిక్స్లో మైనస్ సఫిక్స్లో పిఎన్ ప్లస్ ఇక్కడ ఎన్ ప్లస్ వన్ మైనస్ పి ఓకే ఈజ్ బై ద పిఎన్ మైనస్ పి ఓకేనా దాని తర్వాత సీక్వెన్స్కి దాని సీక్వెన్స్కి యావరేజ్ రాసుకున్నాం అంతే అంటే పిఎన్ మైనస్ వన్కి పిఎన్ మైనస్ పీకి పిఎన్ ప్లస్ వన్ మైనస్ పీకి రాసుకుంటే మరి ఫస్ట్ రెండిటికి ఇలా ఇది ఎలా అయితే ఉందో మరి సెకండ్ రెండింటికి కూడా అలానే ఉంటుంది చూడండి ఏంటది పిఎన్ ప్లస్ టూ మైనస్ పి బై పిఎన్ ప్లస్ వన్ మైనస్ పి ఓకే అంతా కూడా ఈ సమ్ మీద ఇక్కడ ఇక్కడనే డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా ఇది అసలు మెయిన్ దీని నుండి చిన్న సింప్లిఫికేషన్ చేయాలి దీన్ని ఓకేనా చిన్న సింప్లిఫికేషన్ ఏం లేదు జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది ఓకే ఏం లేదు ఫస్ట్ దీనికి బోత్ సైడ్స్ కూడా క్రాస్ మల్టిఫికేషన్ చేద్దాం ఓకేనా ఈ ఫార్ములా నుండే మనకి మేజర్ ఫార్ములా అనేది వచ్చింది ఓకేనా ఏ దేన్నైనా ఫైండ్ అవుట్ చేయాలంటే పీక్యాప్ నుండి ఫైండ్ అవుట్ చేయమంటాడు ఆ ఫార్ములా అనేది ఇక్కడ నుండి వచ్చింది దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఓకే క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే ఉంటుంది పిఎన్ ప్లస్ వన్ మైనస్ పిఎన్ టూ

ఓకే ఇది చూడండి ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే పిఎన్ ప్లస్ వన్ సారీ పిఎన్ ప్లస్ వన్ మైనస్ పి హోలీ స్క్వేర్ ఈజ్ నెక్స్ట్ ఈజ్ నియర్లర్లీ నియర్లర్లీ దీని లోపలకి మల్టిప్లై అవుద్దాం చూడండి పిఎన్ ప్లస్ టూ ఇంటూ పిఎన్ మైనస్ పి ఇంటూ పిఎన్ మైనస్ పి ఇంటూ పిఎన్ తర్వాత ఇంకేముంది పితో మల్టిప్లై అయ్యాలి దీన్ని ఈ ఫామ్లో తెలుసుగా ఫస్ట్ దీన్ని దీంతో మల్టిప్లైయాలి దీంతో మల్ తర్వాత దీన్ని దీంతో మల్టిప్లై అయ్యాలి మధ్యలో ఉన్న సైన్స్ సైన్స్ని బేస్ చేసుకొని మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి మైనస్ పి ఇంటూ ప్లస్ పిఎన్ మైనస్ వన్ పిఎన్ ప్లస్ టూ ఓకే ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంటుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ నెక్స్ట్ పిఎన్ ప్లస్ టూ ఇంటూ పి నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పి ఇంటూ పి పి స్క్వేర్ ఓకే దిస్ ఇస్ కాన్సెప్ట్ దీన్ని మరి ఏ మైనస్ బి ఫార్మ్లాని ఎక్స్పెండ్ చేద్దాం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లా ఏంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ఆర్ ఇంకేమైనా రాసుకోవచ్చు ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ రెండిట్లో ఏదైనా ఏది రాసుకున్నా పర్లా ఓకే సిన్స్ మనకి ఫార్మ్లా ఉంది దీన్ని ఎక్స్పెండ్ చేద్దాం పిఎన్ ప్లస్ వన్ హోలీ స్క్వేర్ మైనస్ టూ పి పిపీ టూ ఏబి టూ పిఎన్ ప్లస్ వన్ పి ఎట్లా రాసిన ఏం కాదు టూ ఏబి తర్వాత ప్లస్ బి స్క్వేర్ అంటే పి స్క్వేర్ ఈ నియర్లీ లోపల ఇక్కడ మనకి కామన్ ఏం కనపడుతున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు కామన్ ఏం కనపడుతున్నాయో వాటి వరకు కామన్ తీద్దాం ఇంకేనా నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాద్దం కన్ఫ్యూజ్ అవ్వకుండా పిఎన్ ప్లస్ టూ ఇంటూ పిఎన్ మైనస్ పిఇంటూ పిఎన్ మైనస్ పిఎన్ ప్లస్ టూ ఇంటూ పి ప్లస్ పి స్క్వేర్ ఇక్కడ చూడండి ఇది దీన్ని ఈక్వల్స్ టూ భావించుకుందాం ఇంకేనా అప్పుడు ఏమవుతుంది ఈ ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేరు ఈక్వల్స్ టూకి ఈక్వల్ ఉన్న రెండు కూడా టర్మ్స్ కూడా ప్లస్ ప్లస్ క్యాన్సిల్ అవుతాయి ఇంకా క్యాన్సిల్ అయ్యి ఏం లేవు కాబట్టి పిఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఓకే ఈ మైనస్ టూ పిఎన్ ప్లస్ వన్ నేను ఈక్వస్ట్ పక్కగా తీసుకెళ్తున్నా ఈ సిమ్ దీన్ని పక్కగా తీసుకెళ్తే మనకేముంటుంది చూడండి ఒకసారి పిఎన్ ప్లస్ టూ ఇంటూ పిఎన్ మైనస్ పిఇంటూ పిఎన్ మైనస్ పి ఇంటూ పిఎన్ ప్లస్ టూ ఫస్ట్ పీ రాసుకుందాం అంతేం లేదు ఈ మైనస్ టూ పి పిఎన్ ప్లస్ వన్ ఏమవుతుంది ఈ పక్కతే ప్లస్ టూ పిఎన్ ప్లస్ వన్ పి అవుతుంది నెక్స్ట్ దీని నుండి మీరు బోరింగ్గా ఉందనుకోవద్దు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వర్కింగ్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్కింగ్ రూల్ అనేది తెలిస్తేనే మనం సమ్స్ని సాల్వ్ చేయగలుగుతాం ఓకే ఈ టర్మ్స్లో మొత్తంలో కూడా ఏం కామన్ ఉందంటే మనకి పి కామన్ వస్తుంది ఇక్కడ పి ఉంది ఇక్కడ పి ఉంది ఇక్కడ పి ఉంది సో పి కామన్ ఇద్దాం పిఎన్ ప్లస్ టూ ఇంటూ పిఎన్ మైనస్ పి కామన్ ఇద్దాం ఓకే మైనస్ పి కామన్ ఇస్తే ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి మైనస్ లేదు కాబట్టి ఎక్కువ మేజర్గా మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ మైనస్ కామన్ ఇస్తే ప్లస్ పిఎన్ అయిద్ది ఇదేమో ప్లస్ పిఎన్ ప్లస్ టూ అయిద్ది ఇదేమవుతుంది ఇక్కడ ప్లస్గా మనం కామన్ తీసింది మైనస్ సో ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ని ఎలా రాయొచ్చు మైనస్ ఆఫ్ మైనస్ రాయొచ్చా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి సో మైనస్ కామన్ దితే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అదేమవుతుంది మైనస్ అవుతుంది సో మైనస్ టూ పిఎన్ ప్లస్ వన్ ఓకే దీని నుండి నేనేం చేస్తున్నా అంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు నేనేం చేస్తున్నా దీన్ని ఈ టర్మ్ మొత్తాన్ని ఈక్వస్ట్ పక్కగా తీసుకెళ్ళి దీన్ని మొత్తాన్ని కూడా ఈక్వస్ట్ పక్కగా తీసుకొస్తున్నాను లెఫ్ట్ సైడ్కి దీనేమో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తానా దీనేమో లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తానా చేస్తే ఏమొచ్చిందంటే పి ఇంటూ ఇటు మైనస్ టర్మ్స్ ప్ల ఇటు వస్తే ఏమైతే ప్లస్ ప్లస్ అయితే ఓకే పిఎన్ ప్లస్ టూ మైనస్ టూ పిఎన్ ప్లస్ వన్ నెక్స్ట్ ఈ సిమిలర్ టు పిఎన్ ప్లస్ టూ ఇంటూ పిఎన్ ఈ ప్లస్ సి అనేది ఏమవుతుంది ఇటు పక్కకి వస్తే ఈక్వల్స్ పక్క వస్తే మైనస్ అవుతుంది సో పిఎన్ ప్లస్ వన్ హోలీ స్క్వేర్ నెక్స్ట్ దీన్ని దీంట్లో నేను పి యొక్కదాన్నే ఇక్కడ ఉంచుతున్నా పి టు పిఈస్ సిమిలర్ టు ఈ పక్క తీసుకెళ్దాం ఇక్కడే ఉంది పిఎన్ ప్లస్ టూ ఇంటూ పిఎన్ మైనస్ పిఎన్ ప్లస్ వన్ హోలీ స్క్వేర్ ఇది ఇంటూలో ఉన్నది ఇక్కడ మనకు పి వ్యాల్యూ ఒకదాన్నే ఉంచుతుంది ఇలా అంటే ఇంటూలో ఉన్నది సైడ్ వస్తే బై అవుతుంది పిఎన్ ప్లస్ పిఎన్ ప్లస్ టూ మైనస్ టూపి ఎన్ ప్లస్ వన్ ఓకే ఇప్పుడు దీని ఈక్వేషన్ వన్ అనుకుందాం ఓకేనా ఏమనుకుందాం ఈక్వేషన్ వన్ అనుకుందాం మరి ఈ ఈక్వేషన్ వన్ని ఇంకా సింప్లిఫై చేయాలి అప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ అనేది అయితే రావడం జరిగింది మనం అప్పటివరకు అప్రాక్సిమేట్ రూట్ని ఫైండ్ అవుట్ చేసే వాళ్ళం కదా మిగతా మెద మోడల్స్లో ఎలా అయితే మెథర్ మెజర్ చేసినామో అలానే మనకు ఒక ఫార్ములా అనేది అయితే జరుగు రావడం అయితే జరిగింది ఓకేనా ఈక్వేషన్ వన్కి ఓకేనా ఈక్వేషన్ వన్కి న్యూమరేటర్లో ఒకసారి పిఎన్ స్క్వేర్ని యాడ్ చేయాలి మళ్ళీ సబ్ట్రాక్ చేయాలి ఓకేనా మళ్ళీ అండ్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే సేమ్ ఒకసారి టూ పి పిఎన్ ప్లస్ వన్ టూ పిఎన్ని పిఎన్ ప్లస్ వన్ని యాడ్ చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి ఓకేనా ఈక్వేషన్ వన్కి అలా చేద్దాం న్యూమినేటర్లో ఓకేనా మరి దీన్ని న్యూమినేటర్లో సాల్వ్ చేసుకుంటే ఏమొచ్చిందంటే ఒకసారి చూద్దాం పిఎన్ ప్లస్ టూ ఇంటూ పిఎన్ మైనస్ పిఎన్ ప్లస్ వన్ మైనస్ పిఎన్ ప్లస్ వన్ ఇక్కడ ఉన్నదే రాస్తాను ఓకేనా మైనస్ పిఎన్ ప్లస్ వన్ హోలీ స్క్వేర్ బై పిఎన్ ప్లస్ పిఎన్ ప్లస్ టూ మైనస్ టూ పిఎన్ ప్లస్ వన్ ఓకేనా ఒకసారి న్యూమేటర్లో ఏం చేయాలి ఒకసారి ప్లస్ పిఎన్ స్క్వేర్ని యాడ్ చేయాలి మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి మళ్ళీ ఏం చేయాలి ప్లస్ టూ పిఎన్ను పిఎన్ ప్లస్ వన్ని యాడ్ చేయాలి మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి టూ పిఎన్ ఇదంతా ఏం చేస్తామంటే ఫార్ములను సింప్లిఫై చేసుకోవడానికి ప్లస్ వన్ని సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈ ఈ రెండు ఇది క్యాన్సిల్ అయ్యి ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి యాజ్ వెల్ యాజ్గా మళ్ళీ ఈక్వెషన్ వన్ ఉంటుంది కాబట్టి మనకి అందుకే యాడింగ్ సబ్ ట్రాకింగ్ చేసుకున్నాం ఓకే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందంటే చూద్దాం చూడండి ఒకసారి పిఈ సిమిలర్ టు ఇక్కడ చూడండి పిఎన్ టర్మ్స్ అన్నిటిని కూడా కామన్ తీద్దాం ఓకేనా పిఎన్ కామన్ దిత్తనా ఇక్కడ పిఎన్ కామన్ దిత్తే ఉంది ఈఎన్ ప్లస్ టూ సారీ పిఎన్ ప్లస్ టూ ఇక్కడ పిఎన్ కామన్ అయింది ఇక్కడ పిఎన్ వచ్చిద్దా కామన్ రాదు ఇక్కడ పిఎన్ కామన్ వచ్చిద్దా ఇక్కడ పిఎన్ ఏమన్నా కామన్ వచ్చిందేమి చూద్దాం ప్లస్ పిఎన్ ఓకేనా ఒక పిఎన్ పోయింది పిఎన్ స్క్వేర్లో ఒక పిఎన్ పోతే ఒక పిఎన్ స్క్వేర్ ఒక పిఎన్ ఉంటుంది ఇక్కడ మనం పిఎన్ స్క్వేర్ని కామన్ తీయద్దు ఇక్కడ మామూలుగా వదిలేద్దాం దీన్ని ఓకేనా మైనస్ పిఎన్ వద్దు ప్లస్ ప్లస్ వరకే ప్లస్ పిఎన్ వరకు కామన్ తీద్దాం నెక్స్ట్ ఇందులో టూ పిఎన్ కామ్ పిఎన్ కామన్ ఇద్దాం పిఎన్ కామన్ తీస్తే ఉంటుంది మనకి ప్లస్ టూ పిఎన్ ప్లస్ వన్ ఇంకా మనం పిఎన్ కామన్ అయితే కాదు ఓకేనా ఈ మైనస్ టర్మ్ని వదిలేద్దాం పాజిటివ్ పిఎన్నే కామన్ ఇస్తున్నాం కాబట్టి నెగిటివ్ టర్మ్స్ని టచ్ చేయట్లేదు ఓకే ఈ పిఎన్ కామన్ తీసిన తర్వాత మిగిలిపోయిన టర్మ్స్ ఉన్నాయి ఇంకా మనకి మిగిలిపోయిన టైమ్స్ ఇక్కడ ఇది అయిపోయింది దీంట్లో ఎన్ ప్లస్ టూ వచ్చింది మైనస్ పిఎన్ ప్లస్ వన్ హోలీ స్క్వేర్ ఉంది తర్వాత మైనస్ పిఎన్ స్క్వేర్ హోలీ స్క్వేర్ ఉంది తర్వాత ఇంకేముంది ఇక్కడ మళ్ళీ మైనస్ టూ మైనస్ టూ పిఎన్ పిఎన్ ప్లస్ వన్ ఉంది ఓకే దీంట్లో దీన్ని ఎల్సీఎం సపరేట్ చేద్దాం ఓకేనా పిఎన్ ప్లస్ పిఎన్ ప్లస్ టూ మైనస్ టూ పిఎన్ ప్లస్ వన్ నెక్స్ట్ మైనస్ సారీ ఇక్కడ దీని మనం న్యూమరేటర్ని సపరేట్ చేస్తున్నాం అంతే పిఎన్ ప్లస్ పిఎన్ ప్లస్ టూ మైనస్ టూ పిఎన్ ప్లస్ వన్ ఓకే ఇక్కడ చూడండి ఇది సేమ్ టర్మ్స్ ఇది సేమ్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ అవుట్ అవుతాయి తర్వాత దీంట్లో మనం న్యూమరేటర్లో మనం ఏం కామన్ ఇద్దాం అంటే మనం మైనస్ కామన్ ఇద్దాం ఓకే చిన్న మైనస్ పిఎన్ స్క్వేరు మైనస్ పిఎన్ స్క్వేర్ మైనస్ పిఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ పిఎన్ స్క్వేర్ మైనస్ టూ పిఎన్ ఎన్ ప్లస్ వన్ ఓకే దీన్ని మొత్తం సింప్లిఫై చేసి మైనస్ కామన్ ఇద్దాం మైనస్ కామన్ ఇస్తే అంటే ఇది పిఎన్ అయింది మైనస్ కామన్ ఇస్తే మనకేం మనకేమొచ్చంటే పిఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేరు మైనస్ పిఎన్ స్క్వేర్ మైనస్ టూ పిఎన్ ప్లస్ ఉంటుంది ఇక్కడ టూ పిఎన్ పిఎన్ ప్లస్ వన్ ఉంటుంది ఇక్కడ సరే ఇక్కడ మైనస్ కామన్ తీసినావు ఇక్కడ మైనస్ టెన్ కామన్ తీస్తే ఇక్కడ ప్లస్ ఉంటుంది ఇక్కడ మైనస్ కామన్ తీసాను ఇక్కడ క్యాన్సిల్ అవుట్ అవ్వడం కోసం మైనస్ కామన్ తీసినావు దీన్ని సింప్లిఫై రాసుకుంటే తర్వాతకి ఇక్కడ మైనస్ వచ్చింది కామన్ తీసిన తర్వాత ఇక్కడ ఏమో పిఎన్ ప్లస్ పిఎన్ ప్లస్ టూ మైనస్ టూ పిఎన్ ప్లస్ వన్ ఓకే ఇదంతా కూడా ఎలా ఉందంటే పిఈక్వస్ టు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి అంటే టూ పిఎన్ పిఎన్ ప్లస్ వన్ అంటే దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు పిఎన్ ప్లస్ వన్ మైనస్ పిఎన్ ప్లస్ వన్ మైనస్ పిఎన్ హోల్ స్క్వేర్ బై సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పిఎన్ ప్లస్ ప్లస్ పిఎన్ ప్లస్ టూ మైనస్ టూ పిఎన్ ప్లస్ వన్ ఇలా ఉంది ఓకే దీన్ని ఇంకా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే పీ క్యాప్ ఈక్వస్ టు పిఎన్ మైనస్ పిఎన్ ప్లస్ వన్ మైనస్ పిఎన్ హోలీ స్క్వేర్ నేను ఒక ఆర్డర్లో రాస్తున్నా చూడండి దీన్ని ఫస్ట్ పిఎన్తో స్టార్ట్ అయింది తర్వాత ఎన్ ప్లస్ వన్ అంటే మైనస్ టూ ప్లస్ వన్ తర్వాత ప్లస్ పిఎన్ ప్లస్ టూ గుర్తుపెట్టుకోడానికి ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ టూ అలా ఓకేనా ఇది పీ క్యాప్ని ఫైండ్ అవుట్ చేసే ఫామ్లా ఓకేనా సీక్వెన్స్ పీ క్యాలకులేట్ చేసే ఫార్ములా ఇంకేనా మనకి ఈ ఫార్ములా ఇది ఈ ప్రొసీజర్ గుర్తుంటేనే మనకి ఈ ఫార్ములా వచ్చింది ఓకే ఈ ఫార్ములాని బై హార్ట్ చేస్తే చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రొసీజర్ ఫార్ములా గుర్తుంటే సరిపోతుంది అందుకే మనకి ఏ మెథడ్కైనా కానీ వర్కింగ్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో లెక్చర్ పైన ఇప్పుడు మనం చెప్పిన టాపిక్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ ఇంపార్టెంట్స్ క్వశ్చన్స్ యొక్క వీడియో లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి మస్ట్ అండ్ షుడ్గా నేను చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్